యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బాలున జూనియర్ కళాశాల ఆవరణలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంఎస్లు, వీరితో పాటు వివిధ శాఖల మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా మెడికల్ అధికారి సాంబశివరావు, మున్సిపల్ కమిషనర్ పూర్ణ చందర్, స్థానిక కౌన్సిలర్లు హాజరయ్యారు. ప్రతిష్టాత్మకంగా జరుపుకునేటటువంటి పండుగ ఈ బతుకమ్మ పండుగ. ఇది మొన్న అమావాస్య నాడు, పెద్దమావాస్య నాడు స్టార్ట్ అయ్యి దసరా ముందు రోజు వరకు 14 వరకు కొనసాగుతుంది. అయితే మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నిన్నటి నుంచే ఈ బతుకమ్మ సంబరాలను ప్రభుత్వ పరంగా అన్ని శాఖల నుండి రోజుకు కొన్ని శాఖల వారీగా జరుపుకుంటూ వస్తున్నాం. ఈరోజు హెల్త్ స్పోర్ట్స్ బీసీహెచ్ఎస్, డిఎంహెచ్ఓ మరియు మెప్మా ఇన్ని 4 శాఖల నుంచి కూడా అందరినీ సమీకరణ చేసుకుని శాఖల వారి మహిళలను, అట్లాగే మెప్మా మహిళలందరినీ కూడా తీసుకుని బతుకమ్మ ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి మనం పురపాలక సంఘం నుంచి మొన్నటి నుంచే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. కాకపోతే నిన్న కొంత వర్షం వల్ల ఇబ్బంది జరిగింది, కానీ ఈరోజు వర్షం లేకపోవడం వల్ల ప్రశాంతంగా మన బతుకమ్మ పండుగను ఇక్కడ అందరూ కూడా మహిళలు చాలా ఆనందంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రణాళిక ప్రకారం రోజుకొక కొన్ని డిపార్ట్మెంట్స్, 2-3 డిపార్ట్మెంట్స్ కలిపి మన తెలంగాణ బతుకమ్మ సంబరాలు మన యాదాద్రి భువనగిరి జిల్లా జూనియర్ కాలేజీ గ్రౌండ్లో మున్సిపల్ శాఖ వారి, తర్వాత పురపాల శాఖ వారి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం. బ్రహ్మాండంగా మా వైద్య ఆరోగ్య శాఖ ఈరోజు ఉంది, మాతో పాటు కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇంకా మాకు ఇదొక మా మహిళలు మా డిపార్ట్మెంట్లో పర్టికులర్గా ఆశాలు, ఏఎన్ఎంలు ఎక్కువగా ఉంటారు. వారికి గత 1.5 నుంచి కోవిడ్ డ్యూటీలో ఉండి మంచి వెసులుబాటు దొరికిన సందర్భంగా బతుకమ్మ సంబరాలు సంతోషంగా జరుపుకుంటున్నారు. ఇప్పుడు మీకు చూస్తే అర్థమవుతుంది, అక్కడ మా మహిళలందరూ కూడా వచ్చి ఇక్కడ బతుకమ్మ సంబరాలు చేస్తున్నారు. దీనికి గాను సహకరించిన మన మున్సిపల్ శాఖ వారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే ఇక్కడ ఉన్న కౌన్సిలర్స్, ఈ టౌన్ కౌన్సిలర్స్ అందరికీ నిన్న మొన్నటి నుంచి కూడా మనం బతుకమ్మ ఉత్సవాలని మరి స్థానిక జూనియర్ కాలేజీ పాలనందు నిర్వహించుకుంటున్నాం. నిన్నటి రోజున కొద్దిగా వర్షం వచ్చింది, కొద్దిగా మహిళలు కూడా ఇబ్బంది అయింది. అయినప్పటికీ వర్షాలు కూడా చేయకుండా మరి మహిళలు పెద్ద ఎత్తున హాజరే, మరి నిజంగా చాలా అద్భుతంగా మరి బతుకమ్మ సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈరోజు భగవంతుడు మనకు సహాయ సహకారం అందించి ఈరోజు ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా, వర్షాలు లేకుండా మరి మంచి వాతావరణం కల్పించి ఈరోజు మరి డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో వాళ్ళ ఏఎన్ఎంలు అయితే ఉన్నారో, ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ పెద్ద సంఖ్యలో హాజరై చాలా అందంగా మరి బతుకమ్మల్ని పేర్చుకొని తీసుకుని వచ్చి ఇక్కడ మంచిగా మంచి వాతావరణంలో మరి మరి బతుకమ్మ సంబరాలు నిర్వహించుకుంటారు. మరి డిఎంహెచ్ఓ వారికి ఇవన్నీ ఏర్పాట్లు చేసిన నిన్న మొన్నటి నుంచి బాగా ఏర్పాట్లు చేసి మరి రాబోయే ఇంకా రోజులలో కూడా మరి ఏర్పాట్లు మంచి ఘనంగా చేస్తున్న స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ సిబ్బందికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మరి కౌన్సిలర్లకు, ఇతర జిల్లా అధికారులకు అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా రేపటి నుంచి జరగబోయే కార్యక్రమం కూడా మనం మంచిగా సద్వినియోగంగా వినియోగించుకుంటూ వారు భారీ ఎత్తున చేసుకుందాం అని అందరికీ, పట్టణంలో ఉండే మహిళలందరూ కూడా మన స్థానికంగా ఉన్నటువంటి మన ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పెద్ద సంఖ్యలో హాజరే, మరి ఇలాంటి సంబరాలను కూడా మీరు కూడా పాల్పంచుకోవాలని చెప్పి అందరికీ కోరుకుంటున్నాను. నమస్కారం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.